ఎన్నికలు లేవు అన్న ఏం లేవు, నిజం చెప్తున్నానా? ఎవరు చెప్పిరానా చిరంజీవి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి హిస్టారికల్ రాదని? చేసిండన్న ఎందుకు కట్టాలరా మేము సానుభూతి మీకు. జై మెగాస్టార్, జై పవర్ స్టార్. మాట్లాడలేవు సినిమానే మాట్లాడుతుంది, వేరే మాట్లాడలేవు, గుంతులు మొత్తం పోయింది, సినిమా మాట్లాడుతుంది వేరే. ఏం సినిమా ఎట్లుందా చూడుపోయి, అయ్యో సినిమా ఎట్లుంది అంటావేమో నా నువ్వు. సార్ని చూశారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధ కలిగింది. నేను చెప్పను, నేను చెప్పను, బాధగా ఉంది నాకు. అందరికి చెప్పాలి ఏంటంటే, సమ్మర్ యువతలో నటించండి, మీకు ఎలా అనిపించింది? నిజ జీవితంలో నటించినట్టు ఎలా అనిపించింది? చాలా బాధగా ఉంది, సినిమా చూసాను కానీ చాలా బాధగా ఉంది. ఇంకా చూడలేదు, ఇంకా ఐడియా చూశాను లాస్ట్ నుంచి కూడా మీ కళ్ళు చుమగిలినాయి. ఆ షార్ట్ చూడండి, మీకు ఎలా అనిపించింది లాస్ట్ నుంచి చూసినప్పుడు? చాలా బాగుంది, ఏడుపు వచ్చేసింది. గూడ్స్ ట్రైన్ పట్టుకెళ్ళినట్టు చిరంజీవి ఒక్కడే పట్టుకెళ్ళి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చాలు, ఒక్కొక్కరు కళ్ళల్లో నీళ్ళు చూడండి. మెగాస్టార్ యాక్టింగ్ సురేందర్ రెడ్డి చాలా మంచిగా చూపించిండు, స్క్రీన్ ప్లే బాగుంది. చిరంజీవి గారు ఈ ఏజ్లో కూడా అలా చేయడం చాలా గ్రేట్. అసలు ఆ స్టంట్స్ ఆయన చేయడం చాలా గ్రేట్. సినిమా బ్లాక్ మాస్టర్ బ్లాక్ బస్టర్ అన్న అసలు చరిత్ర చరిత్ర సృష్టిస్తుంది ఖచ్చితంగా. సినిమా క్లైమాక్స్ అయితే ఎమోషన్ ఫుల్ క్లైమాక్స్ సూపర్ ఉంది. సురేందర్ రెడ్డి ఆల్రెడీ మనం బాహుబలితో చూసాము, ఇప్పుడు సయ్య రా నరసింహారెడ్డి కూడా ఇట్స్ చరిత్రలు నిలిచిపోతుంది అన్న సినిమా ఖచ్చితంగా. ఇట్ ఒక చరిత్ర, బోరింగ్ ఉండదు, లాగ్ ఉండదు, మొత్తం ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి క్రేజీ ఉంది. ఇచ్చి పడేసిండు సయ్య రా సూపర్ అన్న, సూపర్ హిస్టారికల్గా తీసేది అవసరం అన్న మనం. మెగాస్టార్ చంపేసాడు అసలు. చాలా బాగుందండి సినిమా, ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి చాలా గొప్పగా తీశారు. మనకి తెలియని స్టోరీ ఇది చెప్పాలంటే. యాక్చువల్గా ఫ్యామిలీతో వచ్చాం ఫస్ట్ డే, చూడడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ వయసులో నిజంగా అలా చేయడం అనేది చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే చాలా కష్టపడ్డాడు ఆయన, మామూలుగా తీయలేరు ఈ సినిమా. డైరెక్టర్ బాగా తీసినా కూడా ఆయన నిజంగా ఆ వయసులో మెగాస్టార్ నిజంగా అలా చేయడం అనేది మా ఊహకు అందలేదు. ఫస్ట్లో అనుకున్నవి మామూలుగా ఇలాంటి సినిమా ఎప్పుడు చేయలేదు ఆయన. మా సినిమాలో వే చేశాడు తప్ప ఎంతవరకు అంటే ఆడుతుందేమో కానీ అంత గొప్పగా తీయగలుగుతారు సినిమాని అనేసి అనుకోలేదు. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా సురేందర్ రెడ్డి గారు చాలా బాగా తీశారు. థ్యాంక్స్ అ లాట్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ వచ్చింది. 65 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నామన్న, ఇలాంటి హీరో ఇలా చేస్తాడని మేము ఊహించుకోలేము. మా అన్నయ్య మెగాస్టార్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నయ్య నువ్వు ఇంకా ఇలాంటి సినిమా చాలా చేయాలి, కంగ్రాచులేషన్. రామ్ చరణ్ గారు మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ప్రొడ్యూసర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై చిరంజీవి, జై రామ్ చరణ్, జై మెగా పవర్ స్టార్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ బ్రో, ఇట్స్ ఎ హిస్టరీ. యూ షుడ్ వాచ్ ఇట్. ప్రతి ఒక్క సీన్ ఒక గూస్ బంప్ లాంటిది, గూస్ బంప్స్ పక్కా ఇస్తుంది. ప్రతి ఒక్క సీన్ పక్కా ఏడుస్తారు మీరు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి, హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. ప్లీజ్ వాచ్ మూవీ. నేను చెప్పలేదు అసలు, చెప్పొద్దు కూడా, ప్లీజ్ వాచ్ ద మూవీ అని. యూ విల్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. ఇట్స్ నాట్ జస్ట్ ద మూవీ, ఇట్స్ అ హిస్టరీ. మూవీ ఎక్స్ట్రాడినరీ భయ్యా. ఈ సినిమా చూసిన తర్వాత ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా చిరంజీవి గారు యాక్టింగ్కి ఫ్యాన్ అవుతారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, తెలుగు కూడా మీసం మెలేసుకొని చెప్పొచ్చు సయ్య రా మా సినిమా అని చెప్పి. ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక ప్రయాణం. 151 సినిమాల ప్రయాణం మెగాస్టార్ గారిది. 2 గంటల 56 నిమిషాల ప్రయాణం ఒక ఆడియన్స్ది. 250 సంవత్సరాల ప్రయాణం ఒక దేశానిది. ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా, ప్రపంచానికి చెప్పుకొచ్చింది మా సినిమా అని, భారతదేశానికి చెప్పుకొచ్చింది తెలుగోడి సినిమా అని చెప్పేసి. అల్లూరి సీతారామరాజు గారు పోరాటం ఎలా అయితే గొప్పదైందో, ఇది దానికంటే గొప్పది. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏడవకుండా ఏ హీరో ఫ్యాన్ బయటికి రారు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ కనుక వాళ్ళు లేదు నేను ఏడవను అని చెప్పి కంకణం కట్టుకొని కూర్చుంటే కెమెరాలు పెట్టుకొని థియేటర్ లోపలికి పోమ్మనండి, 100% ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. ఎందుకంటే దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి, వాళ్ళ రోమాలు ఎక్కబడుచుకుంటాయి, ఛాతి ఓపెన్ అయి బయటకు వస్తారు. సినిమా చాలా బాగుంది. ఆనాడు స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉందో ఈ సినిమాలో చక్కగా చూపించినారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా చాలా బాగుందని మెగాస్టార్ గారు ఆగి తన ప్రయత్నం కోసి ఒక సినిమా చాలా మంచి ప్రయత్నం చేశాడు. సినిమా తీయాలనుకున్నాడు, తీశారు, దానికి తిరుగు లేదు మెగాస్టార్ గారు. మళ్ళీ ఇంకా 15 ఏళ్ళ తర్వాత కూడా సినిమా తీసిన చూత ఇలాగే ఉంటుంది. సినిమా సూపర్ హిట్. హీరోకు చిరే మెగాస్టార్ గారికి తిరుగు ఎవరు లేరు.
ఇంకా ఉందేనైనా అలాగే ఉంటారు మెగాస్టార్ గారు, ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. సైరా జిందాబాద్. ఎంతమంది హీరోలు వచ్చినా పుట్టుకొచ్చినా సుధా మెగాస్టార్ కు తిరుగు లేదు. జై సైరా. రామ్ చరణ్ మా డాడీ. మా రామ్ చరణ్ మా డాడీ. సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి. బాగుండాలి బాగుండాలి. ఇటు కావాలి ఇటు కావాలి. అందరు రావాలి అందరు రావాలి. చూసిపోవాలి చూసిపోవాలి. చేయాలి చాలా బాగుంది మూవీ, నిజంగా చాలా సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ సీన్ అసలు పీక్ స్కెళ్ళింది అనమాట మూవీ మాత్రం, అసలు క్లైమాక్స్ మాత్రం అదృష్టం అయ్యా. హండ్రెడ్స్ షూర్ చూడాల్సిన మూవీ. యా గుడ్. సురేందర్ రెడ్డి గారు ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే సినిమాకి మాకన్నా ఎక్కువ లేడీస్ చాలా మంది వచ్చారు. చాలా ఎవరిని అడిగినా సరే సినిమా బాగుందన్న 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 సూపర్ హిట్ అని అన్నారు. చిరంజీవి గారి యాక్షన్ కానీ మన అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ కానీ హీరోయిన్ యాక్షన్ కానీ అందరి యాక్షన్ చాలా చాలా బాగుంది. అన్ని రికార్డులు సునామీ. మాకు ఇప్పుడు ఎలా ఉందంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళకి వెళ్ళట్టు ఉందని ఇక్కడ జాతర పొద్దున 5 గంటల నుంచి ఉన్నా నేను. టిఫిన్ కూడా చేయలేదు, గొంతుకు కూడా పోయింది. జై మెగాస్టార్. జై మెగాస్టార్. ప్రతి ఒక్కరు క్లాప్స్ కంపల్సరీ. మెగాస్టార్ ఫ్యాన్స్ అనే కాదు, ఈవెన్ వచ్చిన ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది. క్లాప్స్ కానీ విజిల్స్ కానీ కంపల్సరీ ఉంటుంది. అండ్ తమన్నా చనిపోయే సీన్ దేశం కోసం ఎక్సలెంట్, మూవీకి చాలా ప్లస్ పాయింట్. అండ్ లాస్ట్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చేసి వెరీ 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 గుడ్. అసలు పీక్స్ 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 వెళ్ళిపోయింది. పీక్స్ అంటే పీక్స్ వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. సినిమా సూపర్ ఉందన్న, నెంబర్ వన్ సినిమా. మామూలుగా క్రిటిక్స్కి వాళ్ళందరూ చెప్తున్నా, మీరంతా కామెడీ కోసం రొమాన్స్ కోసం అలా జనాలు పొల్యూట్ చేయొద్దన్న. స్వతంత్ర సమరుడు స్టోరీ సినిమా చాలా బాగుంది. చిరంజీవి అసోమ్ పెర్ఫార్మెన్స్, సురేందర్ డైరెక్షన్ కేక. రియల్ స్టోరీ, స్వతంత్ర పోరాటం కాబట్టి రియల్ స్టోరీ. ప్రతి ఒక్క సీన్ అద్భుతం ఉన్న సినిమా చూశాను. చాలా బాగుంది, చాలా జెన్యున్గా తీశారు. గ్రాఫిక్స్ మరీ ఎక్కువ లేదు, సింపుల్గా స్టోరీ చెప్పారు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, చిరంజీవి హైలైట్. ఇంకా సురేందర్ రెడ్డి గారు అయితే ఇంకొక 10 సినిమాలు తీయచ్చు చిరంజీవితో. చిరంజీవిని బాగా చూపెట్టారు, కానీ ప్రతి ఒక్కరు చూడాలి సినిమా, స్టోరీ తెలుసుకోవాలి. రాయలసీమ గట్టి నుంచి వచ్చిన ఇండియన్ ఎవరు, స్వాతంత్ర నాయకుడు, ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ గాంధీజీ వీళ్ళందరూ ఆయన స్ఫూర్తి తీసుకొని వచ్చిన వాళ్ళు. అమర్ చిత్ర కథ కూడా చూడండి, బుక్స్ వచ్చాయి నరసింహారెడ్డి పైన. కానీ ఒక్కటి చెప్తున్నా, సైరా చూడరా, సైరా చూడరా, సైరా చూడరా. నా సినిమా సూపర్ అన్న, రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతాయి పక్క. పాన్ ఇండియా మూవీలో హిట్ అవుతుంది. స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంత కూడా బోర్ లేదు. ప్రతి ఒక్క సీన్ హైలైట్, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి. క్లైమాక్స్తో మనకి కండతడి మాత్రం పక్కా అండి. ఎమోషనల్, చాలా చాలా ఎమోషనల్కి మనం లోనవుతాం. మేము కర్నూలు జిల్లా నుంచి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలో ఇంత ఇంత ఘనంగా చేశాడని మేము మాకని తెలియదు. ఈ సినిమా చిరంజీవి ద్వారా చూసాం మేము. ముఖ్యంగా మేము చిరంజీవిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సెకండ్ హాఫ్ అయితే ప్రతి సీను, ప్రతి ఒక్క సీను మా బ్లడ్లో బ్లడ్ ఉంటుంది కదా, రగిలిపోతుందండి. అలా యాక్ట్ చేశాడు చిరంజీవి గారు. హ్యాండ్స్ ఆఫ్ సార్, హ్యాండ్స్ ఆఫ్ సార్. మీరు ఇటువంటి సినిమాలు చిరంజీవి తప్ప ఇంకా ఎవరు చేయలేరు, కూడా ఎవరు చేయరు, ఎవరు కూడా రాలేరు. హ్యాండ్స్ ఆఫ్ సార్, హ్యాండ్స్ ఆఫ్. సైరా నరసింహారెడ్డికి జై.